టీడీపీకి ప్రత్యేక హోదా కోసం తెలుగుదేశం కార్యాచరణ సిద్ధం చేసింది. ఈ ఉదయం జరిగిన టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం తీసుకున్న నిర్ణయాలను ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు చెప్పారు. రాష్ట్ర హక్కుల కోసం ఒక ముఖ్యమంత్రి నిరాహార దీక్ష చేయడం దేశ చరిత్రలో ఇదే తొలిసారన్నారు. ఈ నెల 20న చంద్రబాబు 1వ రోజు నిరాహార దీక్ష చేస్తారని, అదే రోజు 175 నియోజకవర్గాల్లోనూ నిరసన కార్యక్రమాలు జరుగుతాయన్నారు కళా వెంకట్రావు. ప్రత్యేక హోదా సాధించాలి అనేటటువంటి పద్ధతిలో దేశంలోనే మొట్టమొదటిసారిగా ప్రభుత్వ పరంగా ముఖ్యమంత్రి గారు నిరాహార దీక్ష కూర్చోవటం అనేది దేశంలోనే మొదటిసారి. మనకు విభజన హామీల్లో కానీ, అదేవిధంగా హోదా విషయంలో కానీ 4 ఏళ్ళు వెయిట్ చేసినప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం, బీజేపీ, మోడీ గారు స్పందించకుండా చేసినటువంటి నిర్వాకానికి వ్యతిరేకంగా మరి నిరసన దీక్ష రోజున చేపట్టడం జరుగుతుంది. రాష్ట్రంలో ఉండేటటువంటి 175 నియోజకవర్గాల్లో కూడా సార్తో పాటుగా నిరసన తెలియజేస్తాం. అదేవిధంగా నియోజకవర్గాల్లో మొత్తం హోదా గురించి, విభజన హామీల్ని ఏ విధంగా మోసం చేశారు, ఇవి సాధించుకోవడానికి చేయాల్సినటువంటిది సమాయత్తం చేయడానికి ప్రజలందరినీ కూడా, నియోజకవర్గం సైకిల్ యాత్రలు కూడా 21వ తేదీన ప్రారంభమై అవి పూర్తి చేసేంతవరకు కూడా 30వ తేదీన తిరుపతిలో సభ ఉంటుంది. దానికి ముందు 28 వరకు కూడా జరుగుతాయి. మళ్ళీ 30వ తేదీ తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతాయి. ఆ విధంగా ప్రతి నియోజకవర్గంలో, ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరిని కూడా సమాయత్తం చేసి, మరి ఇవి ఏవైతే ఉన్నాయో 18 పాయింట్స్తో కూడినటువంటి హోదా అనండి, విభజన హామీలు అనండి, ఈ 18 పాయింట్స్తో కూడా కూడుకున్నటువంటి పూర్తిగా సాధించడం కోసం ప్రజల్ని ప్రజలతో మమేకమై ప్రజలను సమాయత్తం చేస్తూ ముందుకు నడిపించడానికి 21 నుంచి కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. నియోజకవర్గాల్లో జరిగే దీక్షల్లో ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు పాల్గొనాలని చంద్రబాబు నేతల్ని ఆదేశించారు. ఈ నెల 30న తిరుపతిలో నిర్వహించబోయే బహిరంగ సభపై కూడా సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు స్పందిస్తూ ప్రతిపక్ష వైసీపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. వైసీపీ ఒక ఫేక్ పార్టీ అన్నారు చంద్రబాబు. ఫేక్ ఫోటోలు, ఫేక్ వీడియోలు, ఫేక్ ప్రచారం, వైసీపీ నేతల రాజకీయమే ఫేక్ అని చంద్రబాబు విమర్శించారు.